హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నానండి. నాకు మటన్ అవన్నీ అయితే మొత్తం అయిపోయింది, వంటలు వండేసరికి పూజ కూడా అయిపోయింది. నిన్న వచ్చేసి నేను పూజకి ఫ్లవర్స్ కొనుక్కోవడానికి అని చెప్పి నేను పెరుమల్ ఫ్లవర్ షాప్ అని ఉంటాయండి, ఇక్కడ ఫ్లవర్స్ కూడా అమ్ముతారనమాట. ఇంకా పెరుమల్ షాప్ లో అయితే పువ్వులతో పాటు అసలు పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయండి. ఒత్తులు ఏంటి, హార్ట్ కర్పూరాలు, అగరబత్తులు అన్నీ దొరుకుతాయండి. అసలు దొరకని వాటి ఏముండవు అనమాట. అలాగే తులసి మొక్క, మందార మొక్కలు, ఆ తర్వాత కరివేపాకు మొక్కలు, ఇవన్నీ కూడా అమ్ముతా ఉంటారు అక్కడ షాప్ లో. అసలు చాలా దొరుకుతాయండి. కొన్ని కొన్ని దేవుడి సామాన్లు, అలాగే దేవుడి ఫోటోలు కూడా దొరుకుతాయన్నమాట. నేను యాక్చువల్గా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నానండి మీతో షేర్ చేసుకోవడానికి, కానీ ఇక్కడ ఏంటంటే అంత త్వరగా వీడియోస్ అది తీసుకొని ఇవ్వరండి బయట షాప్స్ లో అది. సో అందుకనే ఇంకా నేను తీయలేదన్నమాట. అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయండి. ఇప్పుడు నేను తెచ్చింది అయితే హైబ్రిడ్ చామంతి పువ్వులు కానీ, నార్మల్ చామంతి పువ్వులు, మల్లెపూలు, అలాగే కనకాంబరాలు, ఆ తర్వాత రోజ్ పువ్వులు, అలాగే హైబ్రిడ్ రోజ్ పువ్వులు ఉంటాయి కదండి, చిన్న చిన్న బటన్ రోజెస్ అంటారు అవి, అలాగే మనకి తమలపాకులు, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయండి. అసలు దొరకని వంటి ఏముండదు అనమాట. ఇంకా అబుదాబిలో ఉండేదైతే పెరుమల్ షాప్ చిన్నదండి కొంచెం, అదే దుబాయ్ వెళ్ళిపోయామంటే దుబాయ్ గుడి దగ్గర ఉంటాయి అనమాట. పెరుమల్ షాప్ గుడి ఏరియాలోనే మొత్తం అసలు ఈ దేవుడి సామాన్లు అన్ని అమ్మే షాప్స్ ఒక 6-7 వరకు ఉంటాయి అన్నమాట. అక్కడైతే దేవుడు గుడి, అలాగే సామాన్లు, దేవుడి ఫోటోస్, పెద్ద విగ్రహాలు ఇలాంటివి కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద షాప్స్ లో వస్తువులు, చిన్న చిన్న వస్తువులు కూడా చాలా ఉంటాయండి. అలాగే నేను చెప్పాను కదండి మీకు ఆల్రెడీ, వీకెండ్ అంటే గోల్డెన్ ఆఫర్స్ పెడతారు. గ్రాసరీస్ అన్నింటిలో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి, ప్రతి వీక్ ఏదో కొత్త ఆఫర్ కనిపిస్తానే ఉంటుంది అని చెప్పి. ఆఫర్స్ ఏమేమి పెట్టారు, ఈ వీక్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, లూలులో ఏమేమి ఉన్నాయి, గేమ్ ట్రేడింగ్ లో ఏమేమి ఉన్నాయి, అలాగా మనకి చాలా షాప్స్ ఉంటాయి కదా, చాలా హైపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ప్రతి అపార్ట్మెంట్ దగ్గర ప్యాంప్లెట్స్ అనేవి పంచి పెడతా ఉంటారండి. నేను మీకు చూపిస్తాను, మనం ఆ ప్యాంప్లెట్స్ లో రిఫర్ చేసుకుని ఒక బుక్లెట్ లాగా ఉంటది అనమాట. సో ఆ వీక్ మొత్తం ఏమేమి ఆఫర్స్ ఉంటాయి అంటే వెనస్డే టు నెక్స్ట్ వెనస్డే వరకు ఏమేమి ఆఫర్స్ ఉంటాయి మొత్తం చూపించేస్తారండి. మొత్తం బుక్లెట్ లో ప్రింట్ చేసి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారనమాట. కొంత కొన్ని షాప్స్ లో అయితే ఓన్లీ 3 డేస్ పెడతారంట, అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 3 రోజులు ఆఫర్స్ ఉంటాయి. అదే కొన్ని షాప్స్, కొన్ని హైపర్ మార్కెట్స్ లో ఏంటంటే హైపర్ మార్కెట్స్ లో మొత్తం వీక్ అంతా ఉంటది అనమాట, అంటే ఈ వెనస్డే నుంచి నెక్స్ట్ వెనస్డే వరకు ఉంటాయండి. సో నేను చూపిస్తాను, లూలుయే కాకుండా మనకి చాలా వేరే హైపర్ మార్కెట్స్ కూడా ఉంటాయండి, అంటే ఎవర్ ఫ్రెష్, తర్వాత 7 Emirates, అలాగే చిన్న చిన్న లూలు అంత పెద్ద పెద్ద హైపర్ మార్కెట్స్ కాదు కానీ చిన్న చిన్న హైపర్ మార్కెట్స్ అనమాట ఇవి. వీటిల్లో మనకి ఇంకా ఎక్కువ ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట, కానీ వీటిలో ఏంటంటే ఓన్లీ ఆ వీకెండ్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటాయండి ఆఫర్. ఆ తర్వాత మనం లేకపోతే మండే కానీ, వెనస్డే కానీ, ట్యూస్డే కానీ వెళ్ళినా కూడా మనకి ఇంకా థర్స్డే వీకెండ్స్ లో పెట్టిన ఆఫర్ అయితే ఇంకా అనిపించదు అనమాట. ఫర్ సపోజ్ ఆనియన్ ఆఫర్ లో 1 దిరామ్ కి కేజీ పెడితే మనం తర్వాత మండే సండే వెళ్ళామంటే మనకి మళ్ళీ 2.5 ఎంత కనిపిస్తుంది అండి, వెంటనే ఆఫర్ తీయేస్తారనమాట వీకెండ్ అయిపోయాక. సో నేను మీకు చూపిస్తానండి ఆ బుక్లెట్ ఎలా ఉంటది అనేది. ఇదిగోండి, ఇలాగా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారనమాట. ఈ స్పెసిఫిక్ ఇది వచ్చేసి 7 Emirates సూపర్ మార్కెట్ అండి బుక్లెట్. దీనికైతే ఓన్లీ 2 పేజెస్ ఉన్నాయి, అదే లూలు కానీ గేమ్ ట్రేడింగ్ కానీ అయితే మాత్రం మొత్తం ఒక 8 పేజెస్ నియర్లీ ఉంటాయండి ఆ బుక్లెట్ లో. మేము ఎక్కువ ఈ మధ్యన ఏంటంటే 7 Emirates సూపర్ మార్కెట్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటామండి, ఎందుకంటే చాలా ఆఫర్స్ ఉంటాయన్నమాట, చాలా తక్కువకి వస్తాయన్నమాట మనకి. చూడండి ఇక్కడ ఆనియన్ 1.10 dirhams అని చెప్పి రాశారు, లాస్ట్ వీక్ అయితే 0.99 dirhams ఉంది. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఆఫర్ అనుకుంటారు అనమాట. అలాగే మనకి ఎగ్స్ కూడా ఉంటాయి, రైస్ అని చెప్పి, ఆయిల్, అన్నిటికీ ఆఫర్స్ ఉంటాయి. ఆయిల్ ఆఫర్ ఈ కూరగాయలు కాకుండా నేను మిగతా సామాన్లు అన్ని నేను లూలులోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. లూలు కానీ గేమ్ ట్రేడింగ్ కానీ వీటిలో ఎక్కువ
నాకు ఆఫీస్ బాగుంటాయి అనిపిస్తాయి. అదే కూరగాయలు అయితే వచ్చేసరికి ఈ 7 Emirates కానీ ఎవర్ ఫ్రెష్ కానీ వీటితో నాకు ఆఫర్స్ బెటర్ గా అనిపిస్తాయండి. ఒకవేళ మన దగ్గర బుక్లెట్ లేకపోయినా మనకి లూలుకి కేఎం ట్రేడింగ్కి లేకపోతే క్యారీపూర్కి వెబ్సైట్స్ యాప్స్ ఉంటాయండి, మనం వాటిలో ఓపెన్ చేసేస్తే మనకి ఆఫర్ ఏంటి అవి ఆఫర్ ఏంటి అనేది తెలుసుకోగలం అనమాట. లూలులో ఇప్పుడు బిగ్ టెంట్ పెట్టారంటండి. బిగ్ టెంట్ అంటే ఒక ఏం లేదండి, పెద్ద టెంట్ కింద కట్టేస్తారనమాట లూలు మదీనా సైడ్ షాపింగ్ సెంటర్ దగ్గర. పెద్ద టెంట్ లో ఏంటంటే వాళ్ళకి అంటే స్టాక్ క్లియరెన్స్ సామాన్లు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారండి, ఆఫర్స్ లో అమ్మేస్తారనమాట. అంటే 30 grams 20 grams కి అలాగే ఇంకా అన్ని ఉన్న ఆఫర్ ఉన్న ఐటమ్స్ అన్ని ఇంకించుమించి అక్కడ ఆఫర్ లోనే ఉంటాయండి ఆ బిగ్ టెంట్ మొత్తం అనమాట. సో నేను ఒకవేళ ఈరోజు వీకెండ్ కదా, సో ఈరోజు అయితే నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఆ వీడియో. సో ఇదేనండి లూలు వాళ్ళు మదీనా జైద్ షాపింగ్ సెంటర్ లో పెట్టిన బిగ్ టెంట్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో అన్నిటికీ ఆఫర్స్ ఉంటాయండి ఈ బిగ్ టెంట్ లో. మొత్తం స్టాక్ క్లియరెన్స్ కోసం వాళ్ళు అన్ని పెట్టేస్తారనమాట. ఎలక్ట్రానిక్స్ కి, బెడ్షీట్స్ కి, పిల్లో కవర్స్ కి, కంఫర్టర్స్ కి అన్నిటికీ ఆఫర్ పెట్టేస్తాడు. మెయిన్ ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఇకాన్ అనే బ్రాండ్ లూలు వాళ్ళది అనమాట. సో ఇకాన్ బ్రాండ్ లో ఎలక్ట్రానిక్స్ కి మనకు ఆఫర్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. చూసారా కెటిల్స్, రైస్ కుక్కర్స్ కి కూడా ఆఫర్స్ పెట్టేశారు. అలాగే ప్లాస్టిక్ కంటైనర్స్ కి, స్టోరేజ్ బాక్సెస్ కి, తర్వాత క్యాసరోల్స్ కి, డైనింగ్ సెట్స్ కి, తర్వాత గ్లాసెస్ కి అన్నిటికీ ఆఫర్స్ కనిపిస్తానే ఉంటాయండి డిస్కౌంటెడ్ రేట్స్ లో. అలాగే ప్లాస్టిక్ డబ్బాలు, స్పిన్ మాప్స్ అన్నిటికీ ఉన్నాయండి. దీంతోపాటు వాచెస్ కి, గాగుల్స్ కి అన్నిటికీ పెడతారు. సో నిన్నైతే ఇక్కడ యూనివర్సల్ ది హెయిర్ స్ట్రైట్నర్ కి కూడా ఆఫర్ పెట్టారండి 20 dirhams కి. అలాగే ఇకాన్ వాల్ ది హెయిర్ డ్రైయర్ కూడా ఆఫర్ పెట్టారు అనమాట 20 grams కి. నార్మల్గా అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయండి, నిన్న ఆఫర్ కాబట్టి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఆఫర్లో తగ్గించి పెట్టారనమాట డిస్కౌంటెడ్ ప్రైజెస్లో. అలాగే హ్యాండ్ బ్యాగ్స్కి కూడా ఉంటాయన్నమాట. అన్నీ ఇంకా కుప్పలు తప్పలుగా అలా పడేసి ఉంటాయండి, మనం నచ్చింది చూస్ చేసుకోవడమే. అలాగే పిల్లలు బట్టలు, ఫ్రాక్స్కి, అలాగే ఉమెన్స్ చుడీదార్స్కి, సారీస్కి అన్నిటికీ ఆఫర్ డిస్కౌంటెడ్ ప్రైజెస్లోనే పెట్టారండి మొత్తం బిగ్ టెంట్ అంతా. ఇంకా మనం ఇలాగ స్టాక్ క్లియరెన్స్ సేల్ కోసం డిస్కౌంటెడ్ ప్రైజెసే కనిపిస్తాయి అన్నమాట. చూసారా ఇవన్నీ చుడీదార్ సెట్స్ అనమాట. ఇవే కాకుండా పిల్లలకి స్కూల్ యాక్సెసరీస్ లోని, ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ లోని, స్కూల్ బ్యాగ్ ట్రాలీస్ ఉంటాయి కదండి వాటిలోని, అలాగే మనకి లగేజ్ ట్రాలీస్ ఉంటాయి కదా వాటిలో కూడా బోల్డ్ ఆఫర్స్ ఉంటాయండి. ఇవన్నీ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అనమాట, ఇవి కూడా మొత్తం ఆఫర్స్ లోనే కనిపిస్తాయి మనకి. సో ఇదేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సరేనా, నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్, సీ యూ సూన్.